ఈరోజు ఆవడం హై స్కూల్లో ప్రధానోపాధ్యాయులు గారి సమక్షంలో ఈ ఇంతమంది పిల్లలతోటి ఈ పండుగ జరుపుకోవడం చాలా ఆనందదాయకరము. ముఖ్యంగా ఈ పండుగ యొక్క ఉద్దేశం ఏంటంటే ఒక ఊరి మళ్ళీ వాళ్ళందరూ కూడా కలిసేది ఈ పండగకి మాత్రమే. అంటే వాళ్ళ చిన్ననాటి జ్ఞాపకాలన్నీ కూడా మళ్ళీ నెమరవేసుకోవడానికి ఈ పండగ ఎంతో సహకరిస్తుంది. అట్లా ఒక ఊరి ఆడబిడ్డల్ని తర్వాత చుట్టాలందరినీ కలిపి ఒకచోట చేర్చేది ఈ పండగ. ముఖ్యంగా ఈ పండగ పట్ల అంటే ఒక 10 రోజులు దాదాపు 1వ రోజు నుంచి 9వ రోజు వరకు అన్ని రోజుల వరకు అందరూ ఆడపడుచులు ఆడబిడ్డలు అందరూ కూడా పాట పాడుతూ డ్యాన్స్ నృత్యాలు చేయడం ద్వారా అంటే ఆట పాటల ద్వారా కాయకష్టం చేసే దాని యొక్క అలసట అనేది ఏర్పడకుండా ఉంటుంది. ఇట్లా మన తెలంగాణ యొక్క పల్లెల నుంచి పుట్టిన ఈ ఆట పాటల్ని ఈ పండగ సందర్భంగా జరుపుకోవడం, దానిలో ఆడపడుచులు ఆడబిడ్డలు అందరూ పార్టిసిపేట్ అవ్వడం, మిగతా వాళ్ళందరికీ ఆహ్లాదకరంగా ఉండడం అనేది పండగ యొక్క మెయిన్ ఉద్దేశము. అందువల్ల ఈ పండుగలో పార్టిసిపేట్ అయిన ప్రతి ఒక్కరికి, మమ్మల్ని ఉత్సాహపరిచిన విద్యార్థులందరికీ, ఇంత ఉత్సాహంతో డ్యాన్సులు చేసి అందరినీ అలరారించిన విద్యార్థులందరికీ కూడా ప్రతి ఒక్కరికి కృతజ్ఞతపూర్వక హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. తర్వాత విష్ణు గారికి కూడా, పిల్లలందరూ కూడా ఇంత చక్కగా డ్రెస్సులు వేసుకొని ఇంత క్రమశిక్షణతోటి ఇంత ఉత్సాహంగా అంటే ఇక్కడ ఉపాధ్యాయ బృందం ఎంత ఉత్సాహంగా ఉంటే పిల్లలు కూడా అంత ఉత్సాహంగా ఉంటారని ఈ సూచన అన్నారు. అంటే ఉపాధ్యాయ బృందం ఎంత వీళ్ళకి ఎన్ని విద్యాబూధులు నేర్పిస్తున్నారు, ఎన్ని ఆటపాటలు నేర్పిస్తున్నారు అనేది ఇక్కడ ఈ ఆటపాటలు చూసినట్లయితే అర్థమవుతుంది. ఉపాధ్యాయ బృందం అందరికీ కూడా హృదయపూర్వక కృతజ్ఞత తెలియజేస్తూ ఆ యొక్క చిన్న ఉపన్యాసాన్ని ముగిస్తుంది.